ప్రయస్తులో ప్రభు యేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హొస్సన్న మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఈ దినమంతయు నా దేవుడు విశేషమైన కృప మీ అందరికీ అనుగ్రహించునుగాక గాక ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి యశయ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వాక్యాన్ని నేను చదువుతున్నాను వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు ఆయన వారికి ఆ పని బోధించుచున్నాడు ఈ వాక్యంలో మన దేవుడు ఆయన క్రమమును నేర్పువాడట నిజమే ఆయన అక్రమమును సహించువాడు కాదు పరిశుద్ధుడైన దేవుడు ప్రతిది కూడా క్రమముగా మర్యాదగా ఆశీర్వాదకరంగా ఉండేటట్లు ఆయన సమస్తమును కలుగు చేసినవాడు దేవుని వాక్యంలో మనం చాలాసార్లు చదువుతూ ఉంటామండి అక్రమము చేయువాళ్ళారా నా యొద్దు నుంచి తొలగిపోండి అక్రమం అంటే ఏంటి క్రమము లేని ప్రతిదీ కూడా అక్రమమేనండి అచేత ఆయన క్రమమును నేర్పువాడు అనంటే పరిశుద్ధుడైన దేవుడు గనుక పాపాన్ని సహించేవాడు కాదు గనుక ఆయన ప్రతి అవిధేతను గుర్తుపట్టగలిగిన శక్తి కలిగిన పరిశుద్ధుడు కనుక ఆయన క్రమమే ఆయన నేర్పిస్తాడు క్రమమైనటువంటి అనుభవాల్ని ఆయన మనకు చూపిస్తాడు అయితే మనము ఈ క్రమములో నడిచిన వారమే అయితే ఈ క్రమాన్ని అలవర్చుకుని వారమే అయితే ఆయన మూలముగా కలిగే ప్రతి దీవెన మనకు ఎలా ఉంటుంది అంటే పరిశుద్ధ గ్రంథం మనం చాలాసార్లు చదువుతుంటాము ఒకసారి దైవజ్నుడైన ఏలియా మరి బయలు ప్రవక్తలతో ఆయన ఒక సవాలు విసిరాడండి యహోవ జీవము కలిగిన దేవుడు అని నేనంటాను కాదని మీరంటారు మనకు జీవము కలిగిన దేవుడు ఎవరో అని ప్రత్యక్షం కావాలి అని అనుకుంటే ఒక బలి పశువును వధించి బలిపీఠమును కట్టి మనం ప్రార్థన చేద్దాం ఈ బలిపశువు యొక్క మాంసాన్ని బలిపీట మీద పెట్టి మనం మొరపెట్టినప్పుడు ఆకాశంలో నుంచి అగ్ని దిగి వచ్చి ఆ పశువు మాంసాన్ని దహించాలి సజీవుడైన దేవుడు మొర ఆలకిస్తాడు కదా ప్రార్థన వింటాడు కదా జవాబిస్తాడు కదా అని ఒక సవాలు విసిరితే ఆ రోజున ఇటు నాలుగు వందల ఎనభై మంది బయలు ప్రవక్తులు ఇటు దైవజనుడైన ఏలియా ఒక్కడే నిలిచి ఉన్నాడు మనందరికీ బాగా తెలుసు ఈ బయలు ప్రవక్తలు సాయం వరకు వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా మొరపెట్టిన శరీరాలు చీల్చుకొని గాయపరుచుకొనినా నా ప్రత్యుత్తరం ఏమీ రాలేదండి ఆయన సాయం సంధ్య వేళ మరి దైవజ్ఞుడైనా ఏలియా ఏం చేశాడు అనంటే ఆ పడిపోయిన బలిపీటమును ఆయన మరలా తిరిగి కట్టి కందకం తవ్వించి నీళ్లు పోయించి ఆ బలిపశు మాంసాన్ని ఆయన ఆ బలిపిట మీద పెట్టినట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం అయితే అక్కడ వ్రాయబడిన మాట రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై మూడవ వాక్యలో చదివితే కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు నాలుగు చొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయిడని చెప్పను ప్ర వాక్య భాగంలో ఆ కట్టెలను ఆ బలిపీఠాన్ని కట్టడం కూడా ఎలా కట్టాడు అంటే క్రమముగా పేర్చి చూడండి దేవుని యుద్ధ నుంచి ఒక సమాధానం మనకు రావాలి దైవ కార్యక్రమాన్ని మనం వీక్షించగలగాలి దేవుడు మన జీవితంలో ఒక అద్భుతం చేయాలి అనంటే మనం చేసే ప్రతిదీ క్రమముగా ఉండాలండి కొంతమందికి తొందర ఎక్కువ ఈ తొందరపాటు తనతో దైవ కార్యాన్ని ఎలా చేస్తున్నారని వివేచించలేరండి ఎలాగైతే ఏంటి మనం చేయాలి అంతే మనం అందరికంటే ముందు చేసామని పేరు తెచ్చుకోవాలి అంతే కానీ ఈ దైవ కార్యక్రమాన్ని ఎంత నిష్టాభక్తులతో మనం చేయాలి ఎంత క్రమముగా మనం చేయాలి ఈ క్రమాన్ని అంత ప్రభు చూసేది అని యోచించలేరండి రోజు ఏడు గంటలకి ప్రార్థన కూర్చుందాం అనుకుని నిర్ణయం తీసుకుంటారు ఆ మొదటి రెండు రోజులు మాత్రం క్రమం తప్పకుండా క్రమంగా ఏడు గంటలకి కూర్చొని ప్రార్థనలో మరి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తారు ఇక మూడు నాలుగు రోజుల నుంచి స్టార్ట్ అవుద్దండి ఒక ఐదు పది నిమిషాలు ఆలస్యంగా కూర్చోవడం ఆ తర్వాత ఒక అర్ధ గంట ఆలస్యంగా కూర్చోవడం ఆ తర్వాత ఒక గంట ఆలస్యంగా కూర్చోవడం ఆఖరికి ఆ ఏడు గంటలకి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోవాలి అనే నిర్ణయం ఏమవుతుందో తెలుసండి ఏదో ఒక టైంలో చేసుకున్నావులే అనే స్థితికి దిగజారిపోతుందండి అందుకే మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి మన మొర ఆలకింపబడి దేవుడు మనకు మరి ఆయన సమాధానం ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ చేసే పనిని క్రమముగా చేయకపోవడం ఎప్పుడైతే ఆ క్రమం తప్పిపోతుందో అది మనకు ఆశీర్వాదకరంగా నిలవదండి సృష్టిలో చూడండి ఆయన సృష్టించినది ప్రతిదీ కూడా ఇప్పటి వరకు అన్ని క్రమముగానే జరుగుతూ ఉన్నాయండి అన్ని క్రమముగానే జరుగుతూ ఉన్నాయి మనిషికి ఏది ఆశీర్వాదకరమో ఎలా దీవెనకరమో ఎలా ఉంటే క్షేమకరమో అని ఆయన ఈ సృష్టిలో అన్నింటిని కూడా అమర్చిపెట్టాడు అవన్నీ క్రమముగా తిరుగుతున్నాయి క్రమముగా జరుగుతున్నాయి మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చి పెడుతున్నాయి ఈ వాక్యంలో మనం గమనించవలసింది ఆ క్రమమును మీరు అంతేకాదు ప్రత్యక్ష గుడారంలో అక్కడ సన్నిధి రొట్టెల బల్ల అని ఉంటుందండి యాజకుడు ఏం చేయాలి అంటే ఆ రొట్టెలను సిద్ధపరిచి ఆ బల్ల మీద ఆ రొట్టెల్ని అమర్చాలి ఆయన యాజకుని యొక్క కర్తవ్యం అది అది ఎలా చేయాలి అని అంటే మీరు నిర్గమకాండం నలభై అధ్యాయం ఇరవై మూడో వాక్యాల చదివితే యహోవస్ సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను చూసారండి ఈ వాక్యాలన్నీ మనకు ఇవే కాదు అనేక సందర్భాలు మనం చూసినప్పుడు క్రమముగా చేశను క్రమముగా ఉంచెను క్రమముగా వెళ్ళను క్రమముగా ఆశీర్వదించను ఇవన్నీ క్రమము 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 అని ఎందుకు మనకు వాక్యం ఒక్క నుంచి మాట్లాడుతుందంటే క్రమము లేని ప్రతిదీ అక్రమం అవుతుంది అక్రమము వలన ఆశీర్వాదం మనకు దూరం అవుతుంది అంచేత మనం చేసే ప్రతిదీ కూడా క్రమముగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది అది ఎలాంటి క్రమము అనంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి కీర్తనల గ్రంథం నూట పదవ కీర్తన నాలుగవ చరణంలో మనం చదివినప్పుడు మెల్క క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవ ఇందు అని యహోవ ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పనివాడు ఇక్కడ సెదుకు క్రమము అనేది మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఈ సెదుకు అనే పేరుకి మనం అర్థం చేసుకున్నవలసింది పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధాత్మ దేవుని క్రమం ఒకటి ఉంది అంతకు మునుపు ఉంది ఈ క్రమములో ఒకరి తర్వాత ఒకరు వంశపార్యపరంగా వాళ్ళు యాజకత్వం చేస్తూ వచ్చారు అహరోను అహరోను తర్వాత అహరోను కుమారులు ఇలా వంశపార్యపరంగా ఈ యాజకత్వాన్ని వాళ్ళు చేపడుతూ వచ్చారు కానీ మెల్క సద్ధకు క్రమం ఎలాంటిది అని అంటే వంశపార్యపరంగా చేసే సేవ కాదు పరిశుద్ధాత్ముడు ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా నిర్ణయిస్తాడో ఆ నిర్ణయం చొప్పున జరిగే సేవ ఈ మిల్కసదకు నిరంతరం యాజకుడు అహరోను క్రమంలో మనం చూస్తే యాజకుడు నిరంతరం యాజకుడు కాదు ఆయుష్కాలం ఎవరికి ఎంత నియమించబడి ఉంటే అంతకాలం వాళ్ళు యాజకత్వం చేసి ఆ తర్వాత మరొక తరానికి ఆ యాజకత్వాన్ని అప్పగించి వెళ్ళిపోయేవాళ్ళు కానీ పరిశుద్ధాత్ముడు మరణం లేనివాడు కదా ఆయన నిరంతరం నివసించువాడు ఆయన ఆది అంతమై ఉన్నవాడు గనుక ఆయన నిరంతరం యాజకుడు ఈ నిరంతరం యాజకత్వంలో పిల్లల పరిశుద్ధాత్ముని యొక్క నియమము ప్రకారం ఈరోజు ఒకరుండొచ్చు ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు ఆ స్థానంలో మరొకరిని ఎవరినో ఆయన ఎంపిక చేసుకున్న వ్యక్తిని ఆ స్థానం ముందు నిలబెట్టవచ్చు అంతేగాని మనుషుని ఆలోచనలు మనుషుని తలంపులు మనుషుల కోరికలు మనుషుని యొక్క ఇష్టాలు నెరవేర్చబడేవి కావు మెల్కసెతుకు క్రమము అది పరిశుద్ధాత్మని ఆధీనమై ఉంటుంది పరిశుద్ధాత్మని స్వాధీనమై ఉంటుంది ఆయన ఎవరిని హృదయ రహస్యాలు ఎరిగి ఎరిగిన వాడు గనుక ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా నియమిస్తే అదే ఆశీర్వాదకరం అదే దీవెనికరం గనుక ఈ మెల్కెతుకు క్రమమని మనం అన్వయించుకోవాలి ఆచరించాలి కొన్ని కార్యక్రమాలను మనం తలపెట్టేటప్పుడు వీళ్ళైతే బాగుంటుంది వాళ్ళైతే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని మన తలంపులు మనం వ్యక్తపరుస్తాము కానీ పరిశుద్ధాత్మునికి మనం అప్పగించుకుంటే పరిశుద్ధాత్మునికి మనం గనక స్వాధీనమైపోతే ఆయన చిత్తాన్ని ఆయన సంకల్పాన్ని ఆయన ప్రణాళికని ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు అది ఎంతో దీవనకరంగా ఉంటుందండి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక ఈ మెల్కెసెకు క్రమము అనేది నిరంతరం యాచకత్వానికి సంబంధించింది కనుక ఈ పరిశుద్ధాత్మని యొక్క అనుభవాల్లోనికి మనం వెళ్ళవలసి ఉంటుంది అది మనకు ఎంతో రమ్యంగా ఉంటుందనే విషయాన్ని ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది ఇకపోతే రోమపత్రికలో ఆరవ అధ్యాయం పదిహేడు వాక్యులు ఒక మాట చదువుతామండి మీరు పాపమునకు దాసుల ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై ఇక్కడ చూడండి ఉపదేశ క్రమమునకు అని వ్రాయబడి ఉంది అంటే ఉపదేశానికి ఒక క్రమముందండి క్రమము లేకుండా దైవ కార్యాలు ఏవి కూడా ఉండవు ఏవి కూడా ఉండవు ఈ ఉపదేశానికి ఒక క్రమముంది ఆ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురు అంటాడు ఉపదేశం అంటే ఏంటి దేవుని బోధ దేవుని బోధ అంటే ఏంటి దేవుని మాట దేవుని మాట అంటే ఏంటి దేవుని ఆలోచన దేవుని ఉద్దేశం ఆ దేవుని యొక్క మాట ఉద్దేశం లేక వాక్యం ఉపదేశం అనేది క్రమముతో కూడిందట చూడండి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన మొదటి దినాన పేతురు లేచి ఆయన వాళ్ళకు ఉపదేశించడం ప్రారంభించాడు అందులో ఒక క్రమం మనకు కనిపిస్తుందండి మీరు మూర్ఖలగు ఈ తరమ వారికి వేరై రక్షణ పొంది బాప్తిను పొంది ఏ యేసుక్రీస్తునైతే మీరు చంపారో ఆ యేసుక్రీస్తు యొక్క ఆ రక్షణ భాగ్యాన్ని మీరు పొందుకోవాలి అని ప్రకటించాడు ప్రకటించినప్పుడు ఇంచుమించు మూడు వేల మంది రక్షింపబడ్డారు ఆ రక్షింపబడిన వారు ఎలాంటి అనుభవాల్లో సాగి వెళ్ళారని పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథం రెండవ అధ్యాయులు మనం చదువుతామండి అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రుట్ట విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఇవన్నీ క్రమం అండి బోధ ఎందు నిలబడాలి ఆ తర్వాత సహవాసంతో అంటు కట్టబడాలి ఆ తర్వాత క్రీస్తు రక్త మాంసములలో మన పాలిభాగస్తులము కావాలి ఆ తర్వాత ప్రార్థన చేసే ఆ సహవాసంలో మనం మరి ఇంకను స్థిరపరచబడాలి ఎడతెగక ఎడతెగక ఎడతెగ ఇవన్నీ ఒక క్రమంతో జరగాల్సినవి ఆ నేను రక్షింపబడక మునిపే ప్రభు బలలో పాలు పొందుతాను బాప్తి తీసుకోకపోయినా పర్లేదు ప్రభు బలంలో పాలు పొందుతాను ఇవన్నీ క్రమము తప్పిన అనుభవాలు అండి క్రమంతో కూడిన అనుభవాలు కావవి ఎప్పుడైనా చూడండి క్రమం సుందరంగా కనిపిస్తుంది క్రమం అందంగా ఉంటుంది క్రమం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కనుక ఆ క్రమాన్ని మనం పాటించాలి ఆ క్రమాన్ని కనుక మనం నేర్చుకునే వారం అయితే అందులో ఉన్న ఆశీర్వాదాన్ని అందులో ఉన్న దీవెనకరమైన అనుభవాల్ని అక్షరాలు మనం అనుభవించగి మనం తీరుతామండి చూడండి వాళ్ళు ఇంచుమించు మూడు వేల మంది రక్షణ పొంది వాళ్ళు బోధ ఎందునో సహవాసం ఎందునో రొట్టి విరుచుటెందునో ప్రార్థన చేయటం ఎందున ఎడతెగక ఉన్నారు అంతేకాదు దినదినము వారి యొక్క ఐక్యత సహవాసం వారి యొక్క ఆ యొక్క పరిచర్య విస్తరిస్తూ వచ్చిందట దీవించబడుతూ వచ్చిందట ఆ విస్తరణ దీవెన ఇవన్నీ కూడా క్రమములో దాచబడి ఉన్న సంగతిని మనం మర్చిపోకూడదండి కనుక ఆధ్యాత్మికంగా మనం ఏదో భక్తి చేస్తున్నామని కాదు కానీ ఈ ఉపదేశ క్రమాన్ని మనం అనుసరించి ఆ ఉపదేశ క్రమము చేత మన దీవెన పొందిన వారము కావాలని ఈ వాక్యం మనకు ప్రకటిస్తుంది ఇక మూడో విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను అది దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వాక్యం చదివినప్పుడు మరియు ఆయా సేవా క్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటినీ చేయుటకై ఇక్కడ సేవా క్రమము అనేది ఒకటి కనిపిస్తుందండి ఆయా సేవా క్రమములకు అంటే సేవ కూడా ఒక క్రమముతో ఒక క్రమము కలిగినదండి కొంతమంది అనకూడదు కానీ అన్నిటిలో వాళ్ళు జోక్యం చేసుకుంటారండి మనం లేఖనంలో చదివితే ఏ విభాగానికి ఆ విభాగం గాయకులు ఉన్నారా ఆ విభాగం వేరు విద్వాంసులు ఉన్నారా ఆ విభాగము వేరు సేవ చేసే వాళ్ళు ఉన్నారా లేవీళ్ళు ఉన్నారా ఆ విభాగము వేరు ఏ విభాగానికి ఆ విభాగం ప్రత్యేకించబడిన ఒక క్రమం అండి అది ఎప్పుడైతే ఈ సేవా క్రమము ఆయా క్రమాలు చొప్పున అంటే ఏ విభాగానికి సంబంధించింది ఎవరికి అప్పగించినది వాళ్ళు క్రమముగా చేయగలుగుతారో ఆ పని నాణ్యత కలిగి ఉంటుంది ఆ పనిలో నైపుణ్యత కనిపిస్తుంది ఆ పనిలో ఒక ఘనత హిచ్చిప్పు కలుగుతుంది అలా కాకుండా విశ్వాసి విశ్వాసిగా కాదండి సావుకుడు సావకుడుగా కాకుండా విశ్వాసి సావుకుడులాగా సావకుడు విశ్వాసిలాగా అవిశ్వాస విశ్వాసలాగా విశ్వాస అవిశ్వాసలాగా ఇలా క్రమం లేకుండా వాళ్లే వీళ్ళు వీళ్ళే వాళ్ళే అయిపోయి ఏకలోకం అనుకోండి అది చూడ్డానికి రమ్యంగా ఉండదు ఆశీర్వాదానికి నాంది పలకదు కొన్ని చోట్లకు వెళితే ఎవరు సేవకులు ఎవరు విశ్వాసులు ఎవరు లోకస్తులు ఎవరు విశ్వాసులు ఏం తెలియదండి ఎందుకంటే ఆ క్రమము లేనప్పుడు కట్టు ఉండదు కదా కొన్ని ప్రాంతాలకి మేము ప్రార్థన కూడికలకి వెళుతుంటామండి సభలకి పాపం వాళ్ళు మా దగ్గరకు వచ్చి డేట్లు అడిగి డేట్లు తీసుకుని వెళ్ళిన వాళ్ళు పాపం ఆ మీటింగుల్లో ఎక్కడో కుర్చీలు వేస్తూ పట్లేస్తూ ఆ సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు పాపం వాళ్ళు కష్టపడి ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించి డేట్లు తీసుకెళ్ళారు కదా అంచేత ఆ కార్యకలాపాలు చూసుకుంటూ బాధ్యతగా వాళ్ళు అట్లా ఉంటారు మనకెవరో తెలియదు ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చి అసలు అంతా మాదేనండి మేమేనండి మీటింగ్ పెట్టించేది అన్నట్లుగా అన్నిట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారండి ఇంకా మనకు మంచినీళ్ళు ఇవ్వాలన్నా ఏదైనా చెప్పాలన్నా ఇంకొకరు రానివ్వరు ఇంకొకరు చెప్పని ఊరు అంతా నాదే నేనే ఇక్కడ అన్నట్లుగా వాళ్ళే కనిపిస్తుంటారు ఇతను ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడు ఏ కోపకు చెందినవాడు ఏం తెలియదండి మనం మీటింగ్ అయిపోయిన తర్వాత ఆఖరిలో ఆ మీటింగ్ పెట్టి వస్తాడు సంతోషంగా చాలా ఘనంగా జరిగింది చాలా ఆసరదకరంగా జరిగిందండి దైవకార్యాన్ని మా కళ్ళతో చూసామని సంతోషిస్తుంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావాయా బాబు వీళ్ళు ఎవరు వీళ్ళంతా అంటే వాళ్ళు చెప్తారు నేను మరి ఎయిర్పోర్ట్లో ఉన్నానండి ఆయన చెప్తారు మరి ఈయనగా ఎవరు ఈయన గారు ఎవరు ఈయన గారు ఎవరు అంటే పాప ఆయన కూడా పాప ఆశ్చర్యంగా వాళ్ళ ముఖాలు చూస్తుంటాడు అలా ఉండకూడదండి కుటుంబంలోనైనా సంఘములోనైనా సమాజంలోనైనా ఆ సేవా కార్యక్రమము సేవా క్రమము అన్నప్పుడు ఈ సేవ అనే క్రమాన్ని పాటించాలి ఎవరు చేయాలి సేవ ఎవరు వెళ్ళాలి సాక్ష్యం చెప్పడానికి సాక్ష్యం చెప్పడం వేరు సేవ చేయడం వేరండి యాజకులు వేరు లేవీలు వేరండి అన్నప్పుడు ఎవరి కేటగిరీకి ఎవరి యొక్క పరిధికి సంబంధించి ఆ పరిధిని మనం గుర్తించాలి ఒక ఆయన రక్షింపబడి ఒక వారం పది రోజులు కూడా కాలేదండి ఒకరోజు సంచి తిలుచుకొని వచ్చేసాడు ఏమండి అన్నాను వెళ్తున్నానండి అన్నాడు కాస్త ప్రార్థన చేసుకోకపోయారా దేవుని చిత్తం కొరకు కనిపెట్టకపోయారా అట్లా అంటే ఆయన నాకు ప్రసంగం చేస్తాడు ఏమండీ సమరయ స్త్రీ ఎంతకాలం ప్రార్థన చేసిందండి సమరయ ప్రభు దగ్గర మేలు పొందింది ప్రభును గుర్తించి ఎన్ని రోజులు కనిపెట్టి ప్రార్థన చేసింది ఆమె నేను అన్నాను స్త్రీ సాక్షిగా వెళ్ళింది స్వార్థను ప్రకటించడానికి వాక్యాన్ని ప్రకటించడానికి సంఘాన్ని కట్టడానికి కాదు ఆమె ఊరిలోకి వెళ్ళి నా బ్రతుకును నాకు చూపించిన మెస్సయను చూపిస్తాను రండి అని తమ సాక్ష్యాన్ని ప్రత్యక్షపరిచింది సాక్ష్యం చెప్పడానికి ఆటంకం లేదు కానీ ఉపదేశించడానికి సంఘాన్ని కట్టడానికి ఒక నియమం ఉంది ఆ నియమము ప్రకారమే మనం ముందుకు వెళితే అది ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది అది దీవెనను మనకు మరి అమరుస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి కనుక నా పిల్లరా ఈ క్రమమును ఆయన మనకు నేర్పి ఉన్నాడట ఆ క్రమమును మనం పాటిస్తే ఆ క్రమము వలన ఒక గొప్ప దీవెన మనకు కలుగుతుంది మనం యుద్ధకు పరిగెత్తగలుగుతాము బహుమానాన్ని తీసుకోగలుగుతాము యాభై మంది పరిగెత్తుతుంటారండి పరుగు పందెంలో వాళ్ళకు చూడండి ఒక క్రమం ఒక గీత గీస్తుంటారు పరిగెత్తే వాళ్ళు అడ్డదుడ్డంగా పరిగెత్తారు అనుకోండి వాడు మొదటే వచ్చినప్పటికీ అతనికి బహుమానం ఇవ్వరు కదా నీకు ఇవ్వబడిన పరిధులు పరిగెత్తాలి క్రమముగా పరిగెత్తాలి ఆ యాభై మందిలో క్రమము తప్పకుండా ఎవరు ముందుగా పరిగెత్తుతారు వారికిస్తారు బహుమానం అంతేగాని స్వతంత్ర భారతదేశంలో నా నా అంతటి స్వతంత్రుడు ఇంకెవడున్నాడు అని చెప్పి అడ్డుదుడ్డంగా పరిగెత్తి అందరికంటే ముందే వెళ్ళిపోతే పెడతారు నువ్వు పరిగెత్తినో మంచిదే కానీ సామర్థ్యత గలవాడు మంచి మంచివాడువే కానీ అయితే నీకు క్రమము లేదని చెప్తారు అలాగే విశ్వాసపు జీవితంలో కూడా పరుగు పందెములో ఉన్న మనం క్రమముతో పరిగెత్తాలి క్రమము చొప్పున పోరాడాలి క్రమముగా మనం నడవాలి దైవ దీవెనలు మనం పొందుకోవాలి అలాంటి కృప దేవుడు మనందరికీ ప్రసాదించుగాక ఆమె తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి గల మీకు వందనాలు చెల్లిస్తూ నాయన క్రమమును మీరు మాకు ఏర్పరిచి ఉన్నారు ఆ క్రమమును మేము గుర్తించి ఆ దిశగా అడుగులు వేసి మీ దీవెనలకు మేము పాత్రులకు సహాయం చేయమని ఒకవేళ మాయందు మీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దానిని తీసివేసి మమ్మల్ని క్రమపరిచి మమ్మల్ని ఆశీర్వాదానికి పాత్రులుగా చేయమని నన్ను మమ్మల్ని మీ చోట్ల సమర్పించుకుంటూ నాయన ఈ దినం జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటూ వివాహ దినాలు జరుపుకుంటూ కుటుంబాలలో నాయన సంతోషిస్తున్న వారిని మీరు ఇంకనూ ఆశీర్వదించండి దీవించండి ఆ రీతిగానే ఎవరైనా శోధనలతో వేదనలతో అనారోగ్యంతో బాధపడుతూ దుఃఖసాగరములు ఉంటే వారిని కూడా కనికరించి కటాక్షించి నిత్య ఆదరణ వారికి చూపించి ఆశీర్వదించమని బలమైన మీ హస్తఫినడికి మీ బిడ్డలను అప్పగిస్తూ నామములు ప్రార్థన చేసి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక ఆమెన్ ప్రతి దినమూ ఈ అనుదిన కురుపారు సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్టర్ రమేష్ మినిస్ట్రీ